ఇక్కడ చూసాం ఎన్నికలు చాలా హోరాహోరీ ప్రచారం తర్వాత ఎన్నికలైతే ముగిశాయి ఇప్పుడు ఫలితాల కోసం అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి కానీ ఇక్కడ ఓటింగ్ శాతం తగ్గడం ఒక ఎన్లీస్ట్గా ఫస్ట్ మీరు తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు పెరుగుద్దేమో ఓటింగ్ శాతం అని అనుకున్నాము మొన్న వాళ్ళ హడావుడి ఆ ప్రచారం అంతా చూస్తే కానీ పదిహేను శాతం గతంతో పోలిస్తే తగ్గింది దేనికి కారణం ఏంటి అనుకుంటున్నారు అంటే జనరల్ గా అపోజిషన్ పార్టీ అంటే ప్రజా వ్యతిరేకత ఉంటే పోలింగ్ పెరుగుతుందని ఒక జనరల్ పర్సెప్షన్ ఉంటుంది ఎవరైనా సరే ఎన్నికల్ని సఫాలజిస్ట్లు ఏం చెప్తారంటే ఎప్పుడైతే పోలింగ్ శాతం పెరిగిందో సో ప్రజా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి ఆ వాళ్ళు ప్రజలు వాళ్ళ ఆగ్రహం కానీ ఆక్రోషం కానీ తీర్చుకోవడానికి పోలింగ్ బూత్ కి తరలి వచ్చారని చెప్పేసి చెప్తా ఉంటారు కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు మనం చూసుకుంటే కనుక చాలా భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఈ జనరల్ ఈ బైపోల్ కంటే ముందర జెడ్పీటీసీ ఎంపీటీసీ ఫలితాలు రాకపోయినప్పటికీ మున్సిపల్ గానీ ముందు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కానీ వైసీపీ క్లియర్ హెడ్ ఉంది అంటే దాదాపు ఎయిటీ పర్సెంట్ స్థానాలు తీసుకొని దాదాపు అరవై శాతం దాకా పోల్ వాళ్ళు పోల్ తీసుకొని ఓట్లు ఓట్ షేర్ తీసుకొని వాళ్ళు ముందంజలో ఉన్నారు సో ఇక్కడ ఫలితం అనేది దాదాపు కనబడుతుంది సో దీనివల్ల ఏమవుతుందంటే తెలుగుదేశం పార్టీ అంటే ఎవరైతే అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటేయాలనుకున్నారో వాళ్ళు ఆటోమేటిక్ గా ఓటమిని అంగీకరించినట్టు అయితే గనక వాళ్ళు బూత్లకు వచ్చే పరిస్థితి ఉండదు సో ఎలాగో మనం గెలవట్లేదు అనేది తెలిసిపోతుంది సో జనరల్ గా ఏమవుతుందంటే అలాంటి వాతావరణం లేనప్పుడు ఓడిద్దాం అనేది వస్తారు సో ఓడిద్దాం అనే ఓటర్ ఏదైతే ఉన్నారో ఇంకా మనం చేసేది ఏముంది అని ఆల్మోస్ట్ బరిలో దిగక ముందే ఓటమి అంగీకరించారు సో తెలుగుదేశం ఓటర్ కానీ అపోజిషన్ ఓటర్ గాని మనం ఎలాగో గెలిచేది లేదు కదా అని చెప్పేసేసి ఆ వెళ్ళి చేసి ఓటేసినా గానీ పెద్దగా ఫలితాలు లేని తారుమారు కావని చెప్పేసి ఒక నిర్ధారణ వచ్చేసి అక్కడ ఒక నిరాశ నిర్లప్త వాళ్ళు ఉండి వాళ్ళు రాలేదని ఒక అంచనా వేసి కరోనా ఒకటి కానీ ఒకటి సార్ ఒకటిసారి గురించి మాట్లాడదాం కానీ వీళ్ళ ప్రచారం చూస్తే మనం ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉన్నారు లోకేష్ గారు అక్కడే ఉన్నారు అచ్చెన్నాయుడు గారు మొత్తం కీలక నేతలందరూ అక్కడే తెస్ట్ వేశారు అలాగనే అధికార పక్షం కూడా ఎక్కడ తగ్గలేదు భారతీయ జనతా పార్టీ జనసేన కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి అక్కడికి వెళ్ళి మాట్లాడడం ఇదంతా వాళ్ళు కూడా కేంద్ర స్థాయిలో జాతీయ స్థాయి నేతలను తీసుకురాడు ఎవరు కూడా గెలుపు మంద కాదు వైసీపీకి వెళ్ళిపోద్ది అన్నట్టుగా ప్రచారం చేసినట్టయితే మనకు కనిపించలేదు కానీ ఎందుకు పోలింగ్ బూత్ వరకు తీసుకురాలేకపోయారు అయినట్టేనా అంటే వాళ్ళ ఆపోజిషన్ పార్టీస్ మాత్రం ఖచ్చితంగా ని పోలింగ్ బూత్ వరకు తీసుకొస్తామని గట్టి పోటీ ఇవ్వాలి మనం పక్కన పెట్టేసేసి పోరాడాలనే ఉత్సాహం వాళ్ళు నింపలేకపోయారు దానికి అంటే మరీ దగ్గర కాదు నెల రోజులు గ్యాడ గ్యాప్ లేదు కదా నెల రోజుల్లో తారుమారాయి అద్భుతాలు జరిగి జగన్మోహన్ రెడ్డి మీద ఏదో కొత్త కొత్త అంశాలు బయటపడిపోయి ఆమె వ్యతిరేకత రావడానికి జరిగిన అంశాలేమీ లేవు అంటే ఒక మీకు ఒక ఆరు నెలల నుంచి వన్ ఇయర్ గ్యాప్ ఉండి దాంట్లో కొన్ని సంఘటనలు ఏమన్నా జరిగి దాని వలన ప్రజా వ్యతిరేకత ఏమన్నా ఏర్పడితే అదే వేరే కానీ ఒక నెల రోజుల గ్యాప్ లో పోనీ ఆ నెల రోజుల గ్యాప్ లో అయినా సరే ఏమన్నా ప్రజా వ్యతిరేకత తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కానీ ఏదైనా సరే ఆయనకి నెగటివ్ గా ఓట్ స్కోర్ చేసేది ఏదైనా సంఘటన జరిగిందంటే అలాంటిది ఏమి కనబడట్లేదు కదా అదే అదే అట్మాస్ఫియర్ ఉంది కదా ఇంకా మనం ఇక్కడ నెల రోజులు నోటిఫికేషన్ నెల రోజులు గ్యాప్ ఉన్నా ఇక్కడ ఎన్నికలు అనివార్యం అని చెప్పి ఆరు నెలల క్రితమే తెలుసు బల్లి దుర్గా ప్రసాద్ గారు చనిపోయి ఎప్పుడు చనిపోయారు ఆయన ఆరు నెలల క్రితమే జరిగింది ఇదంతా ఒక రకంగా ఇంకా లేట్ అయింది ఆరు నెలల్లోపు జరపాలి అనేది ఇంకా లేట్ అయింది ఒక రకంగా ఓకే అది పక్కన పెడితే అప్పటి నుంచి అప్పటి నుంచి వీళ్ళు గా ఉన్నారు వీళ్ళు ఎంచుకున్న అంశాలు కూడా మీరు ప్రస్తావించారు సరైన అంశాలు తీసుకున్నారా లేదనే దానికి టీడీపీ గురించి నేను మాట్లాడితే వాళ్ళు తీసుకున్నది ఒకటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు రెండు ప్రత్యేక హోదా అంటే వాళ్ళు ప్రచారంలో వైఫల్యం చెందారా లేదంటే ప్రజలకు అవసరం లేని అంశాలను ప్రచారంలోకి తీసుకెళ్లారా అంటే నేను టీడీపీ గురించి అడుగుతున్నా టీడీపీ గురించి ప్రత్యేక హోదా అంశానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఎన్డిఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత అంటే ఎన్డిఏ ఐదు ఐదో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆ బడ్జెట్ సమాచారాలు అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసేసి సేమ్ ఇవాళ రోజునే రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ ఇరవై తారీఖు నాడు ఆయన ఆయన జన్మదినం రోజున ధర్మ పోరాట దీక్ష అని చెప్పేసి కూర్చొని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా దీక్ష చేసి అందరిని అందరు వచ్చి ఆయన కూర్చుంటే అందరు ఆయన ముందు నుంచి క్యూ కట్టుకుని వెళ్తా ఉండేవారు అదొక అక్కడి నుంచి స్టార్ట్ చేశారు ఆయన అనుకోకుండా యాదృచ్ఛికంగా ఈ రోజు అయిపోయింది కానీ ఎన్నికల వరకు ఆయన నల్ల చొక్కాలు వేసుకొని నల్ల బెల్లు ఎగరేసి అన్ని చేసిన ఆయన రెండు వేల పంతొమ్మిది తర్వాత ఏం చేశారు అంటే ప్రత్యేక హోదా అంశం మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఎప్పటికీ ఒక చెరిగిపోని మచ్చ ఒకటి ఉంటుంది ఆయన ప్రత్యేక ప్యాకేజీ స్వీకరించి దానికి అసెంబ్లీ చేత తీర్మానం చేయించి దాన్ని ఆహ్వానించారు ఆయన అంటే ప్రత్యేక హోదాకి తూట్లు పొడిచిన మనసు అంటే కేంద్రం మనకి తూటు పొడటం అనేది వేరు మన ఇంట్లో వాళ్ళు మనకి తూటు పొడిచిన ఎవరన్నా వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కంటే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే డెవలప్మెంట్ ఏది డెవలప్మెంట్ ఏది డెవలప్మెంట్ ఏది అంటున్నారు అండ్ మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కూడా రత్న ప్రభు గారు నో డెవలప్మెంట్ నో డెవలప్మెంట్ నో ఇన్వెస్ట్మెంట్ అన్నారు నో డెవలప్మెంట్ నో ఇన్వెస్ట్మెంట్ కి కారణం ఎవరు ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర విభజ విభజించబడిన తర్వాత విభజిత రాష్ట్రప్రదేశ్ అంటే రెసిడెన్షియల్ స్టేట్ కి ఇన్ డెవలప్మెంట్ ఉండదు రెవెన్యూ ఉండదు పెట్టుబడులు ఆకర్షించాలి డెవలప్మెంట్ జరగాలంటే పెట్టుబడులు రావాలి పెట్టుబడులు రావాలంటే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసేసి ఏ డెవలప్మెంట్ కోసం అయితే ప్రత్యేక హోదా ఇవ్వాలో ఆ ప్రత్యేక హోదా ఇవ్వకుండా డెవలప్మెంట్ ఏ లేదు డెవలప్మెంట్ లేదు అంటే ఏంటి అంటే మీరే పీక నొక్కి పీక బిస్కి చంపేసి డెవలప్మెంట్ ని డెవలప్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారి అటు భారతీయ జనతా పార్టీ ఏమో ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏమో ప్యాకేజీ ఆహ్వానించి మళ్ళీ వెంకయ్య నాయుడు గారిని ఊరేగింపులు చేసి కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీ తీర్మానాలు పంపిస్తాం తెలిపారు డెవలప్మెంట్ కి తూట్లు పొడిచింది ఎవరు డెవలప్మెంట్ కి తూట్లు పొడిచింది ఎవరు వీళ్ళిద్దరు కదా ప్రత్యేక హోదా పదం ఉచ్చరించే హక్కు భారతీయ జనతా పార్టీకి లేదు ప్రత్యేక హోదాకి కాదు మాకు ప్యాకేజీ కావాలని చెప్పేసి ఆహ్వానించిన చంద్రబాబు నాయుడు గారు కూడా అదొక చెరిగిపోయిన మచ్చలాగా ఉంటుంది సో వాళ్ళకి మొట్టమొదట కత్తిపోటు ఎవరైనా దింపారు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కంటే అది భారతీయ జనతా పార్టీ దాన్ని స్వాగతించింది చంద్రబాబు నాయుడు గారు సో ప్రత్యేక హోదా మీద చంద్రబాబు నాయుడు గారు నిబద్ధతో ఉండాలంటే ఎన్నికల టైంలో ఒకటి రెండు సార్లు మాట్లాడటం కాదు ఒక ప్రజా పోరాటం తీసుకురావాలి ముందు క్షమాపణ చెప్పాలి నేను భారతీయ జనతా పార్టీ నమ్మాను ప్యాకేజీ ఇస్తారనుకున్నాను ప్యాకేజీ కూడా ఇవ్వలేదు కాబట్టి నేను నేను తప్పు చేశానని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పి దానికోసం ఇంటింటి నుంచి ఒక్కొక్క వ్యక్తిని ఒక గళం ఇప్పించే పోరాటం ఏదైనా చేస్తే ప్రజలు ఆకర్షితులు అవుతారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కానివ్వండి వీడైనా సరే ఏ తిరుపతి గడ్డ మీద వాళ్ళు ప్రత్యేక చిన్న క్లారిటీ ఇవ్వండి సార్ ఆంధ్రప్రదేశ్ ప్రజలని ప్రత్యేక హోదా పేరుతో మోసం చేసింది భారతీయ జనతా పార్టీయా తెలుగుదేశం పార్టీయా ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా మోసం చేసింది మాత్రం భారతీయ జనతా పార్టీ ఆ మోసాన్ని స్వాగతించారు అంటే ఎవడో పక్కింటోడు మన ఇంటోడు మీద దాడి చేస్తే దాన్ని ఖండించాల్సింది పోయి ముక్త కంఠంతో మనం ఎదుర్కోవాల్సింది పోయి ఆ దాడి పర్వాలేదు మనం మందు పూసుకుంటే మనకి అపాయింట్మెంట్ రాసుకుంటే సరిపోతుంది నొప్పి తగ్గిపోతుంది అన్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆంధ్రప్రదేశ్ పట్ల వాళ్ళకి ఏం ఎంత కమిట్మెంట్ ఉందని ఇక్కడ బయటపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రత్యేక హోదా మీద అంటే నేను నా కోణంలో చెప్తే ఆయన పోరాటం చేయాల్సిన స్థాయిలో పోరాటం చేయపోయినప్పటికీ ఆయన ఈ రోజు వరకు ప్రత్యేక హోదా కావాలని అంటున్నారు ప్రత్యేక హోదా ఏమైనా సంజీవని అని ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలు ఏమన్నా అద్భుతంగా బాగుపడిపోయాయని ఇలాంటి తప్పుడు మాటలు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు